पर्यावरण परिरक्षించే క్రమంలో మట్టి వినాయక విగ్రహాన్ని పూజిద్దామని కదిరి తహసీల్దార్ మార్తి ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు కుమ్మర వృత్తిపై ఆధారపడిన వారిని ప్రోత్సహించే విధంగా కదిరి రక్షక్ దళ ఆధ్వర్యంలో కదిరి పట్టణంలో 1200 మట్టి వినాయక విగ్రహాన్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తహసీల్దార్ మార్తి ప్రసాద్, డీఎస్పీ షేక్లల్ అహ్మద్, ఆర్డీఓలు మాట్లాడుతూ మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణం బాగుపడుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అర్చకులు కుమారరాజు, డాక్టర్ మదన్ కుమార్, లాయర్ సుబ్బరాజు గుప్తా, ఎంపీడీఓ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ కరోనా ఇష్యూ అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ కరోనా గురించి ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ విగ్రహాలను అనేటువంటిది తయారు చేసి వీటిని వెంటనే మళ్ళీ పూజా కార్యక్రమాలు అయిన తర్వాత వెంటనే ఈజీగా మనకు నిమజ్జన కార్యక్రమం అనేటువంటిది కూడా చేసుకోవడానికి కూడా చాలా కన్వీనెంట్గా ఉండే విధంగా ఈ నిర్వాహకులు అనేటువంటిది చాలా భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం అనేటువంటిది చాలా సంతోషదాయకం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇదంతా చాలా మేలు అని చెప్పేసి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేటువంటిది కూడా చేపట్టిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ. ఇది ఏమంటే అవేర్నెస్, యూత్ అనేది ఎప్పుడు యూత్ అంటే ఒక చెడు అభిప్రాయం ఉంది జనాలు. సో దాన్ని కొద్దిగా పక్కకు తీసి సేవా కార్యక్రమాలు యూత్ చేస్తే ఎలా ఉంటుంది, సామాజిక స్పృహ ఒక యూత్లో ఉంటే ఎంత ముందుకు వెళ్ళొచ్చు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అది మన కదిరిలోనే కాదిరి రక్షణ స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఒక స్టెప్ నిజంగా బాగుండే. మట్టి విగ్రహాలు చాలా బాగా ఇన్ని విగ్రహాలు తీసుకురావడము, ఇంకా ప్రజల్లోకి లోతుగా వెళ్ళాలని తీసుకురావడం కూడా చాలా మంచి శుభపరిణామం. వాళ్ళకి సభాముఖంగా అభినందిస్తాను, ధన్యవాదాలు తెలియజేస్తాను. సో ఇంకో మంచి నినాదం, ఇప్పుడు వచ్చిన నినాదం అంటే వీధికి ఒక వినాయకుడు, అది చాలా మంచిది. ఈ కరోనా టైం వీధికి ఒక వినాయకుని పెట్టి చాలు, ఎంత పెద్దది కాదు, ఎంత మహిమతో చేశానేది ఇంపార్టెంట్. వీధికి ఒక వినాయకుని ఎంకరేజ్ చేయండి మీరే, అది మంచి పద్ధతి. థ్యాంక్ యూ.